ఒక్కసారి గుర్తు చేస్తూ అందరం ఏకమవుదాం, అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉందాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలకు మంచి తెలంగాణను అందించుకుందామని చెప్పి సందర్భంగా నేను కూడా భావిస్తూ ఆ ఆలోచనలోనే ఆ కోవలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి ప్రస్థానంలో ఈ అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగించే క్రమంలో తాను కూడా కేసీఆర్ గారి వెంట అడుగులో అడుగు నడుస్తా అని చెప్పి ముందుకు వచ్చిన రేపూరు సోమన్న గారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వారి తర్వాత మన పెద్దలు ఎమ్మెల్సీ దేశం శ్రీనివాస్ గారు, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అన్న మధుసూచారి గారు మాట్లాడుతూ ముందుగా ఏపూరు సోమన్న మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారికి, కవి వాగ్యకారుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీరంగ గారికి, మాజీ కూడా చైర్మన్ పట్టభద్రుల అధ్యక్షులు మా గ్రామ నివాసి అయినటువంటి మరి యాదవ్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు మా ప్రియమైన అన్న చెన్నూరు శాసనసభ్యులు బాలక సుమరన్న గారికి, మా కవి రచయిత తెలంగాణ అభివృద్ధిని ఆత్మగౌరవాన్ని తన కలంతో రాసినటువంటి ప్రముఖ కవి మిట్టపల్లి సురేందర్ గారికి, వేదిక చెందినటువంటి పెద్దలకు, నాతో వచ్చిన కవులు, కళాకారులు, ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి నా సహచరులు, నా స్నేహితులు, అది ఏజెండా అయినా ప్రజల అభివృద్ధి ఏజెండాగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా మిత్రులు, నా మీద నమ్మకంతో మా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఒక నిజాయితీ ఉంటుందని చెప్పి విశ్వసించి నాతో పాటు ప్రయాణంలో వస్తున్నటువంటి నా మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ నా అభిప్రాయాలు తెలియజేస్తున్నాను. ఇవ తెలంగాణ భవన్లో అడుగు పెడతామనగానే చాలా మంది చాలా రకాల మాటలు మాట్లాడారు, ఏకంగా పాటలు కూడా రాసి వీడియోలు చేసి పెట్టారు. చాలా సంతోషం, నా ద్వారా ఒక పని కలుగుతుందంటే, నా ద్వారా మీరు అభివృద్ధి అవుతుందంటే, నా ద్వారా ఇంకా నాలుగు పాటలు రాసి మీరు పాడుతురంటే నేను దాన్ని స్వాగతిస్తాను మిత్రులు. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. నేను తెలంగాణ వచ్చిన దశలో ఈ భవన్లో దాదాపు 10 సంవత్సరాలు నేను అడుగుపెట్టాక 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ భవన్లో అడుగుపెట్టాను. తెలంగాణ వచ్చిన కొత్తలో ఎవడి పాలైందో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అని ప్రశ్నించిన నేను ఒక దశాబ్ది కాలంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ వస్తుందేమో అని కలగనటువంటి వాళ్ళు, కానీ చుట్టూ తిరిగి వచ్చినా కూడా కేసీఆర్ తప్ప తెలంగాణ ఆల్టర్నేటివ్ లేదు. లేదు కనుక తెలంగాణ భవన్ నాకు కొత్త కాదు. నేనేదో పరాయంలాగా కిరాయంలాగా బయట ఉండాల్సినటువంటి కర్మ కూడా నాకు లేదు. నేను కలమిప్పి నేను పాటపాడి 16 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోని, నేను కొత్తోని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోని కనుక తెలంగాణ భవన్ రావడం నా ఇంటికి నేను వచ్చినట్టే తప్ప నేను ఫీల్ కావాల్సింది. తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నాయకత్వం వహించాల్సిన పార్టీలు అంత వేలైనవి కనుక ఆల్టర్నేట్ ఏదో వస్తుందని కలగన్నా, కానీ అది రానప్పుడు ఇక్కడ ప్రజలకు అన్ని చేస్తున్నప్పుడు, నమ్మకంగా ప్రజలతో అభివృద్ధికి ఫలాలు అందుతున్నప్పుడు, పాలమూరు వలసలాగినప్పుడు, నల్లగొండ ఫ్లోరెసిస్ బాధపోయినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితున్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి కట్టడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణమై చంద్రబాబు నాయుడు గ్రేడ్ లో 6 ఏళ్లు 7 ఏళ్లు కరువు కాలం వస్తే పశువులకు నీళ్లు లేని మా రాగి చెరువు ఇప్పటికీ మత్తడి దొరికి అలుగుపోస్తున్నది. ఎండకాలం పాలమూరు రంగారెడ్డి అయిపోయింది. ఇట్లా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు నేను పాట పాడి నేను మాట్లాడి అది కొంతమందికి ఎంటర్టైన్ గా కొంతమందికి ఉపయోగపడుతుండొచ్చు తప్ప రూపాయలు 3 పావలా పైగా కేసీఆర్ అంటే ప్రజలు ఉన్నారు కనుక ఆ ప్రజలపై నమ్మకం ఉండాలని చెప్పి నేను అనుకున్నాను తప్ప నా సాహిత్యము నా పాట ఇది ఎవరికాంచి దోచుకున్నది కాదు, దొంగిలించింది కాదు. తెలంగాణ సంపద 16 సంవత్సరాల ఉద్యమంలో మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళం, కలిసి తిరిగినటువంటి వాళ్ళం, సీనంగా మేము అనేక వేదికల మీద పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. అందువల్ల తెలంగాణ వచ్చిన క్రమంలోనే మేము భవన్కు దూరమైనాం. కానీ వాళ్ళ మా ఇంటికి మేము వచ్చినట్టు మేము సంతోషపడుతున్నాం. అందులో ఈ రకరకాల కళాకారులకు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానించి ఎవరు గుర్తించిన వాడు లేడు తెలంగాణలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్న పార్టీ అది బీఆర్ఎస్. తెలంగాణ పాటకు పట్టం కట్టి పాట రోడ్ల మీదే ఉండద్దు, పాట వేదికలకే పరిమితం కావద్దని చెప్పి చట్టసభలో కూర్చోబెట్టి గౌరవించిన పార్టీ కూడా కేసీఆర్ గారు. అందువల్ల అక్కడ ప్రతిపక్షాలు ఫెయిల్ అయినప్పుడు, అక్కడ ఈయన ప్రజలకు నిజమే జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బరాబరి ఎవడి పాలైందిరా అని అడిగింది నేనే. ఇవాళ కేసీఆర్ పాలైంది, ఖచ్చితంగా కేసీఆర్ పాలై కావాలని ఎవడి పాలైందని అడిగింది నేనే. బరాబరి ఉద్యమకారులు పాలైంది, తెలంగాణ కోసం కొట్లాడిన పాలైందని. అందుకే నా పాట అది ప్రజల పక్షమేముంటది, నా పాట తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగమైందని, నా పాట ప్రగతి పదమై నా పాట ఎప్పుడు ఆగిపోదు. ఎవరో కామెంట్లు చేస్తున్నావు, ఎవరో వీడియోలు పెడుతున్నావు, నా పాట ఆగిపోదు. కామెంట్లు చేసి వీడియోలు చేసి పాటలు రాసినప్పుడు ఎన్నడున్నా ఒక గోల్ అంటూ ఒక లక్ష్యం అంటూ ఉంటే ఖచ్చితంగా ఈవెంట్లో ఎక్కుతామని చెప్పి కూడా ఎవరో ఈర్ష్య భావంతో నిజంగా నన్ను అభిమానించే నా అభిమానులకు నేను చేతి దండం పెడతా. నన్నుగా చూసేవాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. ఏ పరిస్థితులైనా ఎప్పుడు సొమ్మున్నా అలాంటి నిర్ణయం తీసుకుంటారు అనుకున్నప్పుడు సంతోషపడతారు. మా అన్న ఎక్కడున్నా తలెత్తుకునే ఉంటాడని ఆనందపడతారు. కానీ పరిశ్రమలుగా చెత్త పోస్టులు పెట్టి ఏదో పెడితే కాదు, 25 ఏళ్లు కష్టపడితే ఈ తెలంగాణ భవన్ అనే మెట్లు వాళ్ళు ఎక్కగలిగిన ఇంతమంది ప్రజల సంవత్సరంలో ఉంచగలిగిన రాత్రి తయారైన రెడీమేడ్ జీవితం కాదు. నేను నిర్బంధాలు పడ్డప్పుడు, నేను కష్టాలు పడ్డప్పుడు, నయం లాంటి చేతుల ఇప్పుడు చనిపోతావు, నువ్వు సాంబశివుడితో తిరిగితే, నువ్వు రామలతో తిరిగితే చనిపోతావు, నువ్వు గద్దతో బాధతో చనిపోతావు అనే కాలంలో నిర్బంధ కాలాన్ని అనుభవిస్తూ కూడా బతికినటువంటి వారు నేను ఎవరికి భయపడలేదు, నేను ఎవరికి తలంచలేదు. తెలంగాణ భవన్కి వస్తే నేను తలంచినట్టు కాదురా విధవా, సమగ్ర తెలంగాణ అభివృద్ధిలో నా పాట కూడా బాగా సమయం ఏదని చెప్పినట్టు కాదు. తలంచడం ఏంటి తలెత్తుకొని కాలం చెప్తున్న బరాబరి ఈ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ నిర్మాణంలో